రైటిగా తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యరాజు అందిస్తారు. సత్యరాజు చెప్పండి. ప్రస్తుత తమిళనాడులో ఏ డిఎంకే ప్రతిపక్ష డిఎంకే పార్టీ దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు. మొత్తం 234 సీట్లు కలిగిన తమిళనాడు అసెంబ్లీలో ఇప్పటికే 232 సీట్లకు సంబంధించిన ఆధిక్యత వెలువచ్చారు. అందులో డిఎంకే 132 సీట్లు, ఏడిఎంకే అధిక ప్రస్తుత అధికార పార్టీ 90 సీట్లు, ఎంఎన్ఎం ఒక్క అంటే ఎవరైతే ఎమ్మెల్యే మక్కల్ నీటి మయం పార్టీ అధ్యక్షుడు కమలాసన్ ఏదైతే కోయంబత్తూరు సౌత్ నుంచి పోటీ చేస్తున్నారో అక్కడ స్వల్ప ఆధిక్యతలో ఉన్నారు. అదేవిధంగా ఇతరులు ఒక స్థానంలో అధికంగా ఉన్నారు. టీటీవీ దినకరన్ తొలిపట్టిలో అది ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ చూసినట్టయితే ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా ఎడపాటి ఆయన కూడా ఆయన తన నియోజకవర్గం ఆధిక్యంలో ఉన్నారు. అదేవిధంగా పన్నీర్ సెల్వం కూడా ఆధిక్యంలో ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే తమిళ రాజకీయాల్లో ఈసారి అనూహ్యమైన ఫలితాలు వస్తున్నాయి. ఏదైతే ఎగ్జిట్ పోల్స్ లో చెప్పారో అది ఖచ్చితంగా స్పష్టమవుతుంది. ప్రస్తుత అధికార పార్టీ అధికారాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. డిఎంకే గత 5 ఏళ్లుగా ఇది అధికారం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా 132 సీట్లు ఇప్పటికే మ్యాజిక్ కి దారినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి తమిళనాడులో ఇప్పటికే డిఎంకే వర్గాలు డిఎంకే కార్యకర్తలు నాయకులు సంబరాలు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడైతే బీజేపీ పార్టీ ఏఐఎడిఎంకే తో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తుందో బీజేపీకి ఎక్కడ కూడా సీట్లు రాని పరిస్థితి అయితే కనబడుతుంది. ఏఐఎడిఎంకే కూడా బీజేపీ పుట్టుకు కారణంగానే చాలా చోట్ల దెబ్బతిన్నట్టు తెలుస్తుంది. డిఎంకే అను ఈ రీతిలో డిఎంకే ఏఐఎడిఎంకే ఎక్కడైతే సిట్టింగ్ సీట్లు ఉన్నాయో వాటన్నిటి కొలగొట్టిన పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తంగా చూసుకుంటే తమిళ ఫలితాలు కమలాసన్ పార్టీ కొంతమేర ఫలిత ప్రభావం చూపిస్తుందని అనుకున్నప్పటికీ ఎక్కడ కూడా ఆ పార్టీ అధ్యక్షుడు కమలాసన్ కూడా స్వల్ప ఆధిక్యంలోనే ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఆ పార్టీ కూడా తమిళనాడులో పెద్దగా ప్రభావం చూపించలేదని చెప్పుకోవచ్చు. ఇంకా అదేవిధంగా శశికళ అంత ప్రధాన అంశుడిగా గుర్తింపు పొందిన టీటీవీ దినకరన్ కూడా ఎక్కడ కూడా ప్రభావం చూపించలేదు. ఆ పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఘోరంగా ఓడిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే కొంత కోవిల్పట్టిలో దినకరన్ పోటీ చేస్తున్న ప్రాంతం నియోజకవర్గంలో మాత్రం కొంతమేర ఆధిక్యం తెలుస్తుంది. మొత్తంగా తమిళ రాజకీయాల్లో ఈసారి సరికొత్త మార్పు అయితే చోటు చేస్తుందన్నట్టు చెప్పుకోవచ్చు. ప్రస్తున్నా రైట్ సత్యరాజు, థ్యాంక్ యూ.